విశాఖపట్నం లో ఈ నెల 16వ తారీఖున డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ తాడేపల్లి గూడెంలో ఈ రోజు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఎస్ఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్టీ సంఘ అధ్యక్షుడు సింగం జగన్ మాట్లాడుతూ ఒక తీవ్రవాదిని కూడా ఆ రకంగా పోలీసులు తీసుకువెళ్లారని కానీ డాక్టర్ సుధాకర్ ని అలా బంధించి తీసుకువెళ్లడం హేయమని ప్రభుత్వం దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరి స్టేట్ ఎస్సీ మోర్చా అనేటువంటి మన ఇస్క సునీల్ గారు ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మెమండో ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఒక సంతలో ఒక తీవ్రవాదిని కూడా ఆ విధంగా చేయరు. మరి అట్లాగా మరి ఆయన అట్లా చేయడం చాలా అమానుషం, చాలా దారుణం. మరి ఇటువంటి దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తాం మా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులకి అనేక రకాలుగా అనేక ఏదో సేవలు అందించేస్తున్నాం అని చెప్తా ఉన్నారు. వ్యక్తి మీద చాలా దారుణంగా ఒక స్టేషన్ తీసుకెళ్లి చాలా దారుణంగా కుట్టి ఆయన్ని తీసుకురావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఒక వార్డును సరిగ్గా భోజనం పెట్టలేదు పిల్లలకి అని చెప్పేసి దాని గురించి అడిగినందుకు కారణం ఆ నరేంద్ర అనే పురోడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చాలా దారుణంగా కొట్టి తీసుకురావడం, ఆయన కాల్ ఫ్రాక్చర్ చేయడం తీసుకుపోతాడు అని చెప్పేసి అనే ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ కూడా ఒకసారి నర్సీపట్నం పిహెచ్సిలో ప్రభుత్వ వైద్యాధికారి సుధాకర్ రెడ్డి గారి పైన జరిగిన అమానుష తీరుపై రాష్ట్ర ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ గారైన ఎస్కా సునీల్ గారి ఆదేశం మేరకు ఈ రోజు తాడేపల్లి గూడెం తహసీల్దార్ గారి ఆఫీస్లో ఒక వినతి పత్రం సమర్పించడం జరిగినది. ఇలాగా ఆయన పీపీఈ కిట్లు అడిగినందుకు ఆయన పైన అమానుషంగా పోలీస్ వారు ఇంకా మిగతా అధికారులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తూ ఈ రోజు మేము ఇక్కడ వినతి పత్రము సమర్పించడం అనేది జరిగింది.